నమస్కారం కేసు చిన్నమ్మ గారు నమస్కారం అండి మీ పెద్దన్నయ్య కేసు నాని ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ని ఆ స్థాయిలోనే వైసీపీ భాష స్థాయిలోనే తిడుతున్నారు దానికి మీ కామెంట్ నేను వ్యక్తిగతంగా ఎవరిని అంటలేదండి ఎవరమైనా కానీ సునీత రెడ్డి కూతురు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయా అనేది బయటకు వస్తాయని భయపడుతున్నావా జగన్ అని చెప్పేసి పంతొమ్మిది ఎలక్షన్లో ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారికి రాసి అప్పుడు గెలవడానికి ప్రయత్నించారు ప్రజల్ని మోసం చేశారు ఒక ఆడపడుచు దళితులు మైనార్టీలపై జరిగిన అదృత్యాలు మీరు ఎవరున్నారండి ప్రశ్నించిన వాళ్ళు ఈ సృష్టిలో అన్నా చెల్లెళ్ల అనుబంధం అన్ని బంధాల కన్నా అత్యంత విలువైంది ఒక చెల్లి తన అన్నను కాదనుకునే పరిస్థితి వచ్చిందంటే అది మాటలకు అందని వేదన అని చెబుతున్నారు కేసినేని నాని కేసినేని చిన్నీల ముద్దుల చెల్లెలు కేసినేని చిన్నమ్మ చంద్రబాబు లోకేష్ పై నోరు పారేసుకునే తన అన్న కేసినేని నానిపై చిన్నమ్మ కామెంట్ ఏంటి మా కుటుంబం పేరు టీడీపీ మా అనుబంధానికి చిరునామా తెలుగుదేశం తెలుగుదేశం అధినాయకత్వానికి విధేయులుగా ఉండడమే నాకు తెలిసిన దేశభక్తి అంటున్న నమస్కారం చిన్నమ్మ గారు నమస్కారం అండి సుధాకర్ గారు ఎలా ఉన్నారు బాగున్నామండి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు పొద్దున సాయంత్రం మీ చిన్నయ్య గెలుపు కోసం తెలుగుదేశం గెలుపు కోసం తెలుగుదేశం గెలుపు మీ చిన్నన్నయ్య గెలుపు దాంట్లోనే కలిసి పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి మనం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇదే మాట చెప్పారు అది అభ్యర్థి ఎవరైనా కాదు తెలుగుదేశం తెలుగుదేశం కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది మీరు తెలుగుదేశం 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 అభ్యర్థి అది మీ చిన్నయ్య అయినా ఎవరైనా మీరు మీ వర్షన్ అది మరి ఇక్కడ మీ పెద్దన్నయ్య మీరు ఇంటింటికి ప్రచారం మీ విద్యా సంస్థలన్నింటినీ వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పేసి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు డోర్ టు డోర్ కలుస్తున్నారు మీ పెద్ద నుంచి ఆ ఆపమంటం కానీ ఏదన్నా మీతో మాట్లాడే ప్రయత్నం కానీ ఏమైనా జరిగిందా ఆయన ఎప్పుడైనా కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అని విలువ ఇచ్చే మనిషే కానీ మా అభిప్రాయాలతో వ్యతిరేకించే మనిషి కాదు మమ్మల్ని ఆపాలని అనుకునే మనిషి కాదు అలాగే ఇప్పుడు కూడా ఆపలేదు ఎవరి అభిరుచులు వాళ్ళే ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఆడపిల్లలందులోనూ మమ్మల్ని బాగానే ఎంకరేజ్ చేశారు పద్నాలుగులో తెలుగుదేశానికి చేసాం మళ్ళీ ఇప్పుడు అవకాశం తెలుగుదేశానికి చేసే అవకాశం వచ్చింది చేస్తాం మీ బంధువులు ఆల్మోస్ట్ మీ చిన్నకే మద్దతుగా ఉన్నారా నాకు తెలిసినంతవరకు విజయవాడ ప్రజలే మద్దతుగా ఉన్నారు తెలుగుదేశానికి మీకు అప్పుడే చెప్పాను క్యాండిడేట్ ఎవరన్నది కాదు తెలుగుదేశం మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కదా స్పందన ఎలా ఉంది ప్రజలైతే చాలా విసిగిపోయి ఉన్నారండి మనకి తెలియని చాలా విషయాలు కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి చాలా చాలా విసిగిపోయి ఉన్నారు పెన్షన్లు తీసుకునే ప్రజలు కూడా ఏ కారణంతో పెన్షన్ తీసేశారు అనేది తెలియదు కొంతమంది ఏమంటున్నారంటే కరెంటు బిల్లుల వల్ల పెన్షన్ తీసేశారు అని అంటే కరెంటు బిల్లులు తక్కువ రావడం అంటే పేద ప్రజలు సౌకర్యాలు అనుభవించొద్దనా ఒక మోటార్ వేసుకుంటే కరెంటు బిల్లు పెరుగుతుంది నీరు తోడుకోవడానికి ఈ రోజుల్లో మోటార్ అనేది కంపల్సరీ అంతకు మించి ఏ సౌఖ్యాలు వాళ్ళు అనుభవిస్తారు లేదా ఒక పిండి రుబ్బుకునే గ్రైండర్ అంటే వాళ్ళు ఇంకా రోళ్లలోనే రుబ్బుకోవాలన్నా మన అర్థం లేదు మహా అయితే ఓ నాలుగు ఫ్యాన్లు వాళ్ళు అంతకంటే దానిలో వచ్చిన కరెంటు బిల్లుకే మనం పెన్షన్ తీసేయటం అనేది వాళ్ళు చాలా బాధపడుతున్నారు కరెంటు బిల్లును క్రైటీరియాగా పెట్టుకోవడం అనేది చాలామంది ప్రజలు అది జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే పెన్షన్ రూపంలో వచ్చే అమౌంట్ లేదా అమ్మఒడి రూపంలో వచ్చే అమౌంట్ని బయటికి వెళ్ళే అమౌంట్ని మద్యం రేట్లు పెంచేశారు సరే మద్యం అనేది మద్యపాన నిషేధాన్ని కూడా అందరం కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే పగలంతా కష్టపడి కాయ కష్టం చేసుకొచ్చే ప్రజలు సాయంత్రం ఆ ఒళ్ళు నొప్పులు తగ్గిపోవడానికి ఏదో తాగితే ఓకే కానీ గవర్నమెంటు ఒక గవర్నమెంట్ సంస్థ ద్వారా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చీప్ క్వాలిటీ రమ్ముతున్నారు మనకి చూస్తే పదహారు పదిహేడులో ఆరు వేలు కోట్లు ఉన్న ఎక్సైజ్ ధర ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్లో మనకి ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై ఒక్క వెయ్యి కోట్ల ఎక్సైజ్ రూపంలో మనకు వస్తుందని మనం మన బడ్జెట్లో ఎలివేట్ చేసి చూపించాం అంటే ఎంత అండి డిఫరెన్సు ఆరు వేలకి ఇరవై ఒక్క వెయ్యి కోట్లకి ఇదంతా కూడా మధ్య మీద ఎక్సైజ్ మీద సంపాదించామంటే ఇదంతా పేదవాడి సొమ్మేగా అయినా కూడా పర్వాలేదు కానీ చీప్ లెక్కర్ ఇస్తున్నామే ఈరోజు ఎంతమంది లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి నిన్ను తిరిగాం ఏపీఐఐసి కాలనీలో ఎంతోమంది లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎందుకు అంటే ఆడవాళ్ళు నెత్తినోరు కొట్టుకుని చెప్తున్నారు చీప్ క్వాలిటీ లెక్కర్ బిడ్డలు స్కూల్కి వెళ్దామంటే ఏదన్నా ఆకలేసి ఏదన్నా ఒక రూపాయి ఇచ్చి ఒక చాక్లెట్ కొనుక్కుందామా ఏదన్నా కొనుక్కుందామంటే అందులో గంజాయి ఉంటుందేమో భయం బిడ్డలు సక్రమంగా ఇంటికి వస్తారా లేదా ఈ కల్తీ మధ్యన దాగిన అరాచకాలు అట్లాగే ఆడవాళ్ళ మీద ఈ మధ్యన దాగి ఆడవాళ్ల మీద ఎన్ని కేసులండి ఇరవై ఐదు వేల పైన కేసులు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో నమోదయ్యాయి మనం నాలుగో స్థానంలో ఉన్నాం కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు అపహాస్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది రైతుల మరణాల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం నాలుగు వేల ఐదు వందల అరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కష్టాలన్నీ కూడా ప్రజలకు ఎక్కువ తెలుస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి మనం ఎడ్యుకేట్ అవ్వాల్సి వస్తుంది వచ్చేదెంత పోయేదెంత అని చూసుకుంటే పోయేదే ఎక్కువ కనపడుతుందన్న ఆవేదన ఆక్రోశం పైపెచ్చు భయోత్పాతాలు మాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు పెన్షన్ పోతుందేమోనమ్మ పథకాలు తీసేస్తారేమో మేము కూడా అదే నచ్చ చెప్తున్నాం మా సంక్షేమం అనేది ఎవరైనా ఇస్తారు ఏ గవర్నమెంట్ అన్నా ఇవ్వాల్సిందే సామాజిక బాధ్యత వారు ఒక వెయ్యి తక్కువ ఇస్తే ఇంకోవే ఇంకొకరు ఎక్కువ ఇవ్వచ్చు కానీ సంక్షేమంతో పాటు మన బిడ్డల క్షేమం అభివృద్ధి ఇచ్చే ప్రభుత్వం మనకు కావాలని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నామండి ఇవన్నీ కూడా వివరిస్తున్నాము చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అవసరం ఈ రాష్ట్రానికి చాలా అవసరం అండి రైతుల దగ్గర నుంచి నేను చెప్పాను కదా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవాళ అపహాస్య ఆంధ్రప్రదేశ్ అయింది స్త్రీలను చూస్తే ముప్పై వేల మంది పైన స్త్రీలు మిస్సింగ్ రెండు వేల ఇరవై రెండు నాటికి థియం ఏపీ సోషల్ ఎకనామిక్స్ రివ్యూలో వాళ్ళ రిపోర్టుల్లోనే ముప్పై వేల మంది పై చిలుకు చీలు స్త్రీలు మిస్ అయ్యారంటే అక్క చెల్లెమ్మలకు మనం ఇచ్చే ఆదరణ ఏంటండి ప్రొటెక్షన్ ఏంటండి ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కదా ఈ నాయకులందరూ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి అలానే ఉంది రైతులు తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు ఆడపిల్లలు తీసుకుంటే ఇది సరే మద్యం తీసుకుంటే ఎక్సైజ్ బీసీలకి పక్షపాతి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అని మొన్న ఎవరో పెద్ద నాయకులు మాట్లాడుతుంటే విన్నా తెలుగుదేశం పార్టీ బీసీలు విరగొట్టేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్టులు కాదు బ్యాక్బోన్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ద సొసైటీ అని కానీ వాళ్ళ బ్యాక్ బోన్ వెరకు కదండి ఏం చేశారండి బీసీలకి బీసీ కార్పొరేషన్ నుంచి ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయి ఆదరణ పథకం ఏమైంది బీసీలని ఇండస్ట్రియల్ నుంచి ఇరవై మూడు ఇరవై ఏడు నుంచి ఎందుకని ఎక్స్క్లూడ్ చేశారు బీసీ స్టడీ సర్కిల్స్ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఇరవై ఐదు పైగా గొప్ప గొప్ప విద్యా సంస్థలు వచ్చి ఏటా ఎంతమందికి సివిల్ సర్వీసెస్కి కానీ గవర్నమెంట్ సర్వీసెస్కి కానీ ఫ్రీ కోచింగ్ ఇచ్చారు అవన్నీ ఏవి వాళ్ళ రాష్ట్రంలో ఎవరికండి సంక్షేమం చేసింది ఎటువంటి పదజాలాన్ని మనం యువతకి అలవాటు చేస్తున్నాం బడి పిల్లలు కాలేజ్ పిల్లలు ఉన్న సభల్లో కూడా ఈ నాయకులు ఏం పీకుతారు ఇక ఆ పదజాలం మాట్లాడాలంటే కూడా నోరు రాట్ల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా ఉండాలండి నాయకుడు లేదా నాయకులు ఎలా ఉండాలండి కనీసం కాలేజీల మీటింగులకు వెళ్ళిన చోట్లైనా యుక్త వయసులో వచ్చిన ఆడపిల్లల్ని మనం తండ్రి నుంచే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కదా వాళ్ళను ఉదుటి మీద ముద్దులు పెట్టుకొని ఇటువంటి పదజాలం వాడటం అనేది చాలా బాధ అనిపించింది నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను చాలా బాధ అనిపించింది తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పథకాలు ఆగిపోతాయి అనేది గ్రౌండ్లో వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు ప్రజలు నమ్ముతారా అండి ఏ ప్రభుత్వం అయినా పథకాలను ఆపుకుంటే ఆపుకుని మేము గవర్నమెంట్లోకి వస్తామని ఊహిస్తుందా ఆగిపోవు పథకాలు ఇందాక మీకు చెప్పాను నేను అనేది ఏ ప్రభుత్వం అన్నా ఇస్తుంది సోదరులారా పథకాలతో పాటు మనకి ఇవాళ కావాల్సింది ఏంటంటే మన యువతకి రక్షణ మత్తు పదార్థాల నుంచి రక్షణ మన అక్క చెల్లెలకి అట్రాసిటీస్ నుంచి రక్షణ మనకు ఉపాధి కల్పన ఇవాళ ఎంతమంది అండి తల్లిదండ్రులను వదిలి ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి పోతున్నారు ఏ ఇళ్లలో చూసినా వృద్ధులే ఉన్నారు ఎందుకంటే ఆ ఉపాధి మన దగ్గర లభించట్లేదు ఎటువంటి ఉపాధి లభించట్లేదు వైట్ కాలర్ జాబుల నుంచి భవన నిర్మాణ కార్మికుల దాకా అందరూ కూడా పొట్టబట్టుకుని పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి పోని పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఏదో పని ఎత్తుక్కుంటున్నారు ఆ ఫలానా రోజుకి పెన్షన్కి ఒకవేళ రాకలేకపోతే ఆ రోజు పెన్షన్ ఇవ్వరు ఇంకో నెల ఏదన్నా కారణం చేత రాకపోతే వీళ్ళ పేరు లిస్టులోంచి తీసేస్తారు ఏ పథకం ఆగదండి సూపర్ సిక్స్ అని అద్భుతమైన మరిన్ని పథకాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది ఆడబిడ్డ నిధి కింద మహాశక్తి పథకం కింద ప్రతి ఆడపిల్లకి పంతొమ్మిది వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వారికి ఇస్తారు అలాగే విద్యార్థులకి చదువుకోవడానికి తల్లికి వందనం ఆ పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి అంటే ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు చొప్పున ఇవ్వటానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితం ఆర్టీసీ బస్సు ప్రయాణం అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమై ఉన్నారు నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి కూడా నెలకి మూడు వేల రూపాయలు మనం ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే వృద్ధులకు ఏదైతే పెన్షన్ వస్తుందో అది మూడు వేల నుంచి మూడు వేలు కూడా నాకు తెలిసి జనవరి నుంచే వస్తూ ఉంది అంటే ఎలక్షన్లకు ముందు మూడు వేలు చేశారు అంతకుముందు ఇంకా అంతకంటే తక్కువేది మీకు చెప్పాలవసరం లేదు కానీ వాళ్ళు మనం మొదట మొదట మొదటి రోజు నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల రూపాయలు చేయటం జరిగింది ఇలా ప్రతీది కూడా ప్రతి పదం ఇంటింటికి మంచినీటి సదుపాయం ఎస్పెషల్గా బీసీలకు రక్షణ అనేది బీసీలకు రక్షణ లేదు మీకు తెలుసు బీసీలకి రక్షణ అద్భుతమైన పథకాలు పథకాలు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళవండి ఇదంతా కూడా ఏంటంటే ఒక విష ప్రచారం ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ కూడా టీడీపీ పెట్టిన రూల్స్ అని ప్రచారం చేస్తున్నా అంటే ప్రజలకు ఎలక్షన్ గురించి తెలియదనా ప్రజలకు ప్రాథమిక హక్కులు తెలీదా ఎలక్షన్ ప్రవర్ నియమావళి ప్రజలకు తెలియదా ప్రజలంతా పిచ్చివాళ్ళగా కనపడుతున్నారు పాలకులకి మీరు ఇందాక వైసీపీలో ఈ బూతు భాష అసభ్యకరమైన భాష గురించి ఆవేదన వ్యక్తం చేశారు మీ పెద్ద కేసునేని నాని ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ని ఆ స్థాయిలోనే వైసీపీ భాష స్థాయిలోనే తిడుతున్నారు దానికి మీ కామెంట్ నేను వ్యక్తిగతంగా ఎవరిని అంటలేదండి ఎవరమైనా కానీ మనం యువతతో మాట్లాడేటప్పుడు లేదా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా ఎవరన్నా పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం కొన్ని అనవసరమైన విషయాలు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటాం మన ఆవేశాన్ని అణు అణుచుకోవాలి మనం ఏమని ప్రమాణ స్వీకారం చేసామండి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని ఈ నాయకులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలే ఏ నాయకుడైనా అది టీడీపీ నాయకుడు అవ్వచ్చు వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడైనా దయచేసి అసభ్య పదజాలాన్ని అనేది వాడద్దు వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండాలి మనం రాగద్వేషాలకు నిజంగానే ఈ వయసులో అతీతంగా ఉన్నప్పుడే మనం ఒక రోల్ మోడల్లాగా యువత కనపడగలుగుతాము అది చాలా తప్పండి ఎవరైనా కానీ అది నేను ఖండిస్తాను విజయవాడ టీడీపీ అభ్యర్థి కేసు నేని చిన్ని మీ చిన్నయ్య గెలిస్తే ఈ ఎన్టీఆర్ జిల్లా ఒక పక్కన క్యాపిటల్ సరిహద్దు ఇంక్లూడింగ్ క్యాపిటల్ భాగం విజయవాడ జరగబోయే అభివృద్ధి ఏం చెప్తారు ప్రజలకి తప్పకుండా అభివృద్ధి రండి ఇప్పుడు చెప్పాము కదండి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ అంతా ఆగిపోయింది ఆల్మోస్ట్ కుంటుపడిపోయింది అంటే ఎట్లా ఉందంటే గత ప్రభుత్వం మనం అనుభవిద్దాము బీసీలు కులవృత్తులకే పరిమితం చేద్దాం యువత బయటికి వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు రావాలి మరలా బాబుగారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు అలా మనకంటూ ఒక రాజధాని మన తెలుగువారికంటూ ఒక అడ్రస్ అపహాస్యం చేస్తూ ఉన్నారు వెళ్తుంటే ఏది మీ రాజధాని ఏదని పిల్లల్ని అడుగుతుంటే పిల్లలు తలలు ఉంచుకుంటున్నారు ఎక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానుల ముప్పై రాజధానుల ఏదో ఒక రాజధాని ఏం చేసాం మనం డెవలప్మెంట్ ఖచ్చితంగా డెవలప్మెంట్ దిశగా వచ్చే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కృషి చేస్తుంది చేసిన దాఖలాలు కూడా మనకు ఉన్నాయి ఇవాళ కొత్త కాదు కదండి ఇది చిన్ని గారు చేసేది గవర్నమెంట్ సహకారంతో అటుపైన సెంటర్లో బీజేపీ సహకారంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు చేసి మొదలుపెట్టిన డెవలప్మెంట్నే మనం కూల్చుకుంటూ వచ్చేసాం పొత్తులో టీడీపీ జనసేన బీజేపీతో పొత్తుకి ప్రధాన కారణం ఫెయిర్ ఎలక్షన్ ధర్మయుద్ధం అనే దానికోసం మీ నాయకులు చెప్తూ ఉన్నారు ఈ పొత్తు ధర్మాన్ని బీజేపీ పూర్తి స్థాయిలో మీ పార్టీకి జనసేనకి సహకరించే పరిస్థితి ఉందంటారు సహకరించాలనే కోరుకుంటున్నామండి ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళా ధర్మ పరిపాలన తెచ్చుకోవాలంటే ప్రజల కోసం ప్రజల కోసం మనం పొత్తు కలవాలి అలాగే బీజేపీ కూడా ఆదరిస్తుందనే నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాయకులు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు మేధావులు మనకంటే పై వర్గంలో ఉండి నడిపిస్తున్నారు ఖచ్చితంగా వారి ఆలోచన కరెక్ట్ అనే నేను నమ్ముతున్నాను రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్లో ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒకటే అండి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను మనం ఆలోచించండి ఆలోచన పరండి మనం ఎందుకున్నాం ఆవేశపరుడు వల్ల పనులు జరగవు మీరే ఆలోచించండి ఆవేశపరుడు కావాలా ఆలోచన పరుడు కావాలా మన బిడ్డలకి రక్షణ ఉపాధి కావాలా మన బిడ్డల్ని నిర్వీర్యం చేసే వ్యవస్థ మనకు కావాలా దేనికి అడ్డుందండి వాడ గంజాయి కడ్డుందా ప్రశ్నించిన కళాలు ఎంతమంది నొక్కేశారు ఎంతమంది ఏమైనా భయం 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 దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కావాలా హంసలాగా బతికే బతుకు కావాలా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకుని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సంక్షేమ పథకాలకు ఏమీ లోటు లేదు సంక్షేమ పథకం అనేది ఎవరిదైనా సామాజిక బాధ్యత కానీ నోట్లోంచి పెడుతూ నెత్తి మీద నుంచి మొట్టే స్కీములు అటువంటి వద్దు వెల్ఫేర్ అనేది ఖచ్చితమైన వెల్ఫేర్గా నడపండి అలాగే అభివృద్ధి అనేది కూడా ఖచ్చితంగా అభివృద్ధిగా చూపించాలని కోరుకుంటున్నారు అలాగే చూపిస్తారు మనం అవన్నీ కూడా అభివృద్ధి చూసే ఉన్నాం మన ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చూసే ఉన్నాం మనకి ఇప్పుడు సిగ్గుచేటేంటంటే అసలు బీసీలకి సముచితమైన స్థానం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ డెబ్బై ఏడు మంది మినిస్టర్లు మాకు బీసీలు అంటున్నారు ఏ మంత్రికి నిర్ణయం తీసుకునే అధికారం ఉందండి ఎనిమిది వందల పైచిలకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయే ఎనిమిది వందల పైచిలకు నామినేటెడ్ పోస్టులో బీసీలకి ఎన్ని ఇచ్చారండి ఏడు వందల అరవై పైచిలకు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు ఇదేనా బీసీ సంక్షేమం ఆలోచించాలి ప్రతి వర్గం వాళ్ళు ఆలోచించాలి పేద గొప్ప కాకుండా ప్రతి వర్గం ఆలోచించండి బీసీలు ఎస్సీలు మైనారిటీ సోదరులు సోదరిమణులు ఆడవారు విద్యార్థులు యువత ఎస్పెషల్గా యువత మనకేం కావాలి మన రోజులైన మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి ఇంటికెళ్ళిన పిల్లవాడు ఏ అలవాటు లేకుండా ఇంటికి రావాలి మన దగ్గరలో ఉండి ఉద్యోగం చేసుకునే ఒక అవకాశం కావాలి ఏదైనా ఎవరైనా కోరుకునేది అదే కదండి మీరు ఎన్ని పథకాలు ఇస్తే ఏంటి మన ప్రాణానికే కానున్నప్పుడు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న మాట్లాడుతూ హంతకుడు అనేది అవినాష్ రెడ్డిని హంతకుడిని పక్కన పెట్టుకున్నారనేది ఆవిడ నిన్న అన్నారు సునీతారెడ్డి వివేక కూతురు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయా అనేది బయటకు అని భయపడుతున్నావా జగన్ అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు గతంలో మీ నాయకుడే ఆ హత్య కార కారకుడు అని చెప్పేసి సాక్షి కానీ ఇతర వయసు పంతొమ్మిది ఎలక్షన్లో ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారికి రాసి అప్పుడు గెల గెలవడానికి ప్రయత్నించారు ప్రజల్ని మోసం చేశారు ఇక మరొకసారి మోసం పోతే నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టు ఏమండి ఒక ఆడపడుచు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుందండి పుట్టింటి వారినా పుట్టింటి వారిని అందులో అన్నని అంతగా ప్రేమించి అన్నని వ్యతిరేకించారంటే సునీతారెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ ఎంత క్షోభపడకపోతే ఈరోజు బయటకు వచ్చి అన్నకి ఓపెన్గా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదొక్కటి ఒక్క లాజిక్ వారి అంతర్గత విభేదాలు నాకు తెలియదు కానీ చనిపోయిన ఆయన కూతురే బయటకు వచ్చి అంత క్లియర్గా చెప్తా ఉంది విచారణలో జాప్యం అనేది చూస్తూనే ఉన్నాం ఏ కారణం చేత విచారణలో జాప్యం జరిగింది మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారే కనుక దోష అయితే మీరు ఇన్ని రోజులు ఆగేవారా విచారణకి ఆడపడుచులు అన్నలను విమర్శించడం అనేది అది అత్యంత బాధాకరమైన అంశం అంత అంత బాధాకరమైన అంశం వీలైతే భర్తనన్న విమర్శించడానికి విమర్శించడానికి వస్తారు కానీ పుట్టింటిని ద్వేషించరండి ఎంతో బాధపడి ఎంతో మీరు పెట్టిన హింస ఉంటే తప్పితే పుట్టింటిని ఎవరు ద్వేషించరు అదొక్కటి సింపుల్ లాజిక్ ఆవేదనలో ఉంది అంటారు ఖచ్చితంగా షర్మిల గారి ఆవేదనలో అర్థం ఉంది ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎవరు తిరిగారండి ప్రజల్లో ఆ రోజే ఆవిడ స్వార్థంగా ఆలోచించి నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి అనుకోవచ్చుగా నిజంగా ఆవిడకి కనుక పదవి మీద వ్యామోహం ఉంటే నాకు తెలిసినంతవరకు ఆ రోజు ఆవిడ పదవి మీద వ్యామోహం ఉంటే మీ కింద ఎందుకు చేస్తుందండి మీరు బాగుండాలనేగా అన్నగారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నగారు కుటుంబం బాగోవాలనేగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు నోరు ఎత్తారా ఇప్పుడు ఆవిడే చెప్తున్నారు నేను ఎంపీని అవ్వాలి అని మా బాబాయ్ కోరుకున్నందుకు మా బాబాయ్ని చంపేశారు అటువంటి చంపేసిన వాళ్ళకి మా అన్నయ్య కొమ్ముగాసాడు కాబట్టి నేను అక్కడే పోటీ చేస్తానని ఆవిడే చెప్తున్నారు ఆవిడ ఇచ్చిన సమాచారం ప్రకారమే మనం బయట వాళ్ళం బయట ఫ్రేమ్ నుంచి చూస్తాం కాకపోతే ఒక చిన్న లాజిక్ అంతే మీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంటు ఈ విద్యా దీవెన పథకం అప్పుడు అమలైన తీరు ఇప్పుడు ఈ ప్రస్తుత గవర్నమెంట్లో అమలవుతున్న తీరు వివరిస్తారా తప్పకుండా అండి విదేశీ విద్యా దీవెన ఒక పథకం ఉంది మీకు తెలిసే ఉంటుంది అప్పుడు ఎంతమందిని పంపింది అండి మైనారిటీ సోదరులు కానీ ఎస్సీలను కానీ బీసీలను కానీ ఐదు వేల మందిని మా ప్రభుత్వం విదేశాలకు పంపితే ఈ ప్రభుత్వంలో ఐదు వందల మంది కూడా లేరు నూట పది పక్కన మూడు వందల బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ పక్క రాష్ట్రంలో ఉంటే ఈరోజు నూట పది మాత్రమే మన రాష్ట్రంలో ఉన్నాయి అందులో నూట పదిలో అరవై ఐదు హాస్టల్స్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నండి నాలుగు లేదా ఐదు నాకు తెలిసి ఇదేనండి సంక్షేమం అంటే ఎవరికి మటుకు వాళ్ళు బీసీలు ప్రతినిధులు ఉన్నారు ఎందుకని మాట్లాడట్లేదు ఎందుకంటే రాష్ట్రం ఒక దుష్ట చతుష్టయం పాలనలో ఉంది నలుగురికి మాత్రమే నిర్ణయాధికారం ఉంది మంత్రివర్గంలో అది ఎవరు అనేది మీకే తెలుసు ఎవరికి నిర్ణయాధికారం లేదు ఏదో ఒక నామినేటెడ్ పదవో ఈ కేబినెట్ హోదానో వస్తుంది ఒక లక్ష నుంచి మూడు లక్షల జీతాలు ఉంటాయి ఇవి కూడా పోతాయేమో అని వాళ్ళ మంత్రివర్గంలోనే ఏమండి ఎంత కాకపోతే ఎంత దుర్మార్గం కాకపోతే ఇప్పుడే నేను టీవీలో చూస్తున్నా ఒక ఆడ ఆడపిల్లతో ఒక వాలంటీర్తో కాళ్ళు గడిగించుకుంటారండి ఇది నా విద్యా ఈ సమాజానికి మనం అందిస్తున్న సందేశం వాలంటీర్లు కూడా వాళ్ళ కష్టాలు పైకి చెప్పుకోలేక నిన్న మొన్న వాలంటీర్లు కలిశాను ఎంత హాస్యాస్పదం అంటే వాలంటీర్లు జీతాలు పెంచండి అంటే మీరు ఉద్యోగులు కాదు అంటారు చనిపోయి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే రెండు లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చామంటారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఎంత రాంగ్ అండి అది ఎక్కడ ఆరు లక్షల ఉద్యోగాలు కరెక్ట్గా మీ స్టాటిస్టిక్స్ తీస్తే రెండు లక్షలు వాలంటీర్లు కాకుండా ఇంకో లక్ష ఎనభై ఏడో ఏమో ఉద్యోగాలు అన్నట్టుగా నాకు సుమారుగా తెలుసు అన్ఎంప్లాయ్మెంట్లో నిరుద్యోగంలో మనం సాధించింది ఏమిటి అంటే రైతుల ఆత్మహత్యలో నాలుగో స్థానం స్త్రీల మీద క్రైమ్ రేట్లో మూడో స్థానం దేశంలో డిగ్రీ చదివి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యువతలో మనం ఫస్ట్ ర్యాంక్ ఇదండి ఈ ర్యాంకులు మనం సాధించాం సుభాకర్ గారు దళితులు మైనార్టీలపై జరిగిన అకృత్యాలు అమానవీయ సంఘటనలు చాలా జరిగినాయి ఈ రాష్ట్రంలో ఎందుకు సమాజం స్తబ్దుగా ఉంది ఎందుకు అది ఉద్యమరూప ఉద్యమ రూపం ప్రశ్నించే పరిస్థితి ఎందుకు లేదు ఈ రాష్ట్రంలో ప్రశ్నించిన వాళ్ళు ఎవరిని మీరు ఉంచారు ఎవరున్నారండి ప్రశ్నించిన వాళ్ళు మాస్క్ అడిగినందుకు డాక్టర్ పరిస్థితి ఏంటి ఏమండి మద్యం రేట్లు పెరిగి మద్యం కొనుక్కోలేక శానిటైజర్ తాగి ఇరవై ఏడు మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారు ప్రకాశం జిల్లాలో చనిపోయారు పదిహేను మంది దాకా ప్రకాశం జిల్లాలో చనిపోయారు ఎవరు ఉద్యమం చేశారు ఏమైపోయారు ఈ నాయకులు అందరూ అందుకేనా మనం నాయకులను ఎన్నుకునేది ఒకలాంటి భయంలో భయంలో బతుకుతున్నాం కనీసం ఇప్పుడైనా అందరం బయటకు రావాలి యువకులు యువతులు ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నమ్మ గారు మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మీ ఆవేదనను ఈ మీ పార్టీకి సంబంధించిన విషయాలని ప్రజలకు తెలియపరచినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా